బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమందరం అయితే బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారా అనేది మాకు కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోద్దండి. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి థర్స్డేస్ బ్లాగ్. ఇప్పుడైతే మాకు టైం వచ్చేసి 2:00 అయిందండి. లంచ్ అందరం లంచ్ అయితే చేసేసాము. ఇంకా మేము ఇప్పుడు టైమ్ స్క్వేర్ స్టార్ట్ అవుతున్నాము. మీరైతే ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేయండి, మిమ్మల్ని అక్కడ కలుస్తాము. మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి మా కండోమినియం నుంచి. బెర్జయా టైమ్ స్క్వేర్ వచ్చేసి మా కండోమినియంకి కొంచెం దూరం అని చెప్పచ్చు. ఫస్ట్ అయితే మేము బస్ తీసుకున్నాము, ఇంకా దాని తర్వాత చాకెట్ దిగామండి. చాకెట్ నుంచి మళ్ళీ ఇంకా బెర్జయా టైమ్ స్క్వేర్కి స్ట్రైట్గా ట్రైన్ ఉంటుంది. సో మేము మోనోరైల్ తీసుకున్నాము అక్కడ నుండి. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నామండి మేము బస్ స్టాప్ దగ్గరికి, మా కండోమినియం దగ్గర నుండి. బస్సెస్ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయండి, సో ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మేము చూస్తుందేమో ఇంకా బస్సులో కూర్చున్నాము. భవి ఏమో మీకు హాయ్ చెప్తుంది. ఆశును వేణి ఏమో కొంచెం దూరంగా కూర్చున్నారు. ఆశుకు అక్కడ సీటే కావాలంట, సో వేణి అక్కడ కూర్చోబెట్టింది ఆశుని. మీకు వాళ్ళిద్దరిని కూడా చూపిస్తానుండండి. చూస్తున్నారు కదండి, ఆశుకేమో ఆ సీటే నచ్చిందంట, సో అక్కడ కూర్చున్నారు వాళ్ళిద్దరు వెళ్ళి. ఇంకా వేణికి కబుర్లన్నీ చెప్పేస్తున్నాడు తనకి ఏమేమి తెలుసు. ఆ తర్వాత ఏమో ఇంకా బస్ దిగేసిన తర్వాత ఇప్పుడు మేము రైల్వే స్టేషన్కి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి చౌకెట్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఇక్కడ వీటిని మోనో రైల్స్ అంటారు. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మామూలుగా టికెట్ కౌంటర్స్ ఉంటాయండి. ఎలక్ట్రానిక్వి ఉంటాయి, అలాగే మాన్యువల్ ఉంటాయి. మనం ఇక్కడికి వెళ్ళేసి మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ టికెట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. లేదా మా దగ్గర ఇలా టచ్ అండ్ గో కార్డ్స్ ఉన్నాయండి, అంటే టికెట్స్ పర్చేస్ చేసే టైం మిగులుతుంది కదా అని ఇలా కార్డ్స్ తీసేసుకుంటాము. అను కొన్ని బస్సెస్లో కార్డ్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారన్నమాట. మనీ ఇచ్చి టికెట్ ఇచ్చే ప్రాసెస్ ఉండదు కొన్ని ప్రైవేట్ బస్సెస్లో. సో అదంతా ఎందుకులేనని మేము ఇంకా టచ్ అండ్ గో కార్డ్స్ తీసేసుకున్నామండి. సో అప్పుడు మేము ఏ బస్ అన్నా ఎక్కచ్చు, అలాగే ఏ ట్రైన్ అన్నా కూడా తీసేసుకోవచ్చు కదా అని చెప్పి. ఇప్పుడు మేము ఉంటుంది వచ్చేసి, ఇది వచ్చేసి మోనో రైల్ అండి ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మేము చాకెట్ దగ్గర ఉన్నాము. మేము వెళ్ళాల్సింది వచ్చేసి ఐఎంబిఐ. సో ఇక్కడ నుంచి 5th స్టాప్ అన్నమాట. స్టేషన్కి వచ్చాక ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసామండి, ఇంకా అంతేను మోనో రైల్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయండి, ట్రాన్స్పోర్ట్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చూస్తున్నారు కదా మోనో రైల్ అయితే వచ్చేసింది. ఇంక ఇప్పుడు మేమంతరం ట్రైన్ తీసేసుకున్నాము. జస్ట్ ఒక 10 మినిట్స్ పడుతుందండి అంతే మేము ఇక్కడ నుండి టైమ్ స్క్వేర్ వెళ్ళడానికి. చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి కాబట్టి తొందరగా వెళ్ళిపోతామండి. ఆశయము ఫస్ట్ అక్కడ కూర్చున్నాడు, మళ్ళీ ఆశేశ్వర్ ప్లేస్ మారిపోతుంది. ఇంక ఇదంతా మేము వెళ్ళేదారులు రూట్ అండి. Thank you.
మేమైతే ఇంకా మోనోరైల్ దిగేసామండి. ఇంకా మోనోరైల్ దిగేసిన వెంటనే ఇక్కడ టైమ్ స్క్వేర్ ఎంట్రన్స్ వచ్చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము టైమ్ స్క్వేర్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఇటు సైడ్ అంతా ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ పెట్టున్నారండి. ఇక్కడ చాలా బాగుంటాయి ఫ్రెష్ ఫ్రూట్స్, ఇలా కట్ చేసి పెట్టేసి ఉంటారు. ఇవి మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట, మనకి ఏం కావాలంటే అవి తీసేసుకోవచ్చు. సో 100 గ్రామ్స్కి ఎంతో ప్రైసెస్ ఉంటారండి ఇక్కడ, 2.80 అనమాట. 100 గ్రామ్స్ ఏమన్నా మనకు కావాల్సిన ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే మాకు కొంచెం లోయత్లో పని ఉందండి. లోయత్ అంటే ఇంతకుముందు ఒకసారి చూపించాను కదా, అన్ని ఎలక్ట్రానిక్స్ ఉంటాయి అన్నమాట అక్కడ, మొబైల్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ కొంచెం పని ఉంది. ఫస్ట్ అయితే లోయత్ వెళ్ళొచ్చేస్తాంలే అని ఇంకా అక్కడికి వెళ్తున్నాము. టైమ్ స్క్వేర్ మాల్కి కొంచెం ఆపోజిట్లో ఉంటుందండి లోయత్ ప్లాజా అనేది, కాకపోతే ఇక్కడ మధ్యలో మనకి ఇలా బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సో మేము ఇలా స్టెప్స్ తీసుకుంటున్నాము. స్టెప్స్ తీసుకుంటే ఇంకా అక్కడ బ్రిడ్జ్ అండి. ఇంకా బ్రిడ్జ్ ఎక్కి అటు దిగేసామంటే ఇంకా లోయర్ ప్లాజా బిల్డింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదేనన్నమాట లోయర్ ప్లాజా. పైన రాసింది చూడండి, ప్లాజా లోయర్ అని. ఫస్ట్ అయితే మేమందరం ఇంక ఇక్కడికి వెళ్ళిపోతున్నాము. ప్లాజాలో అయితే మా వర్క్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇంకా పిల్లలు స్నాక్స్ అడిగారు, సో ఇప్పుడు మేము వాళ్ళకి స్నాక్స్ కొనిపిద్దామని చెప్పి ఒక స్టోర్లోకి తీసుకెళ్ళాము. ఇంకా దాని తర్వాత మళ్ళీ టైమ్ స్క్వేర్లోకి రిటర్న్ అయిపోతున్నామండి. ఇవంతా అక్కడ ఒక చిన్న చిన్న షాప్స్ అన్నీ పెట్టుంటారనమాట. ఇంకా ఈ షాప్లో చూడండి జ్యువెలరీ ఎంత బాగుందో, అంత స్టోన్స్వి హ్యాంగింగ్స్ అలాంటివి ఉన్నాయి, కాకపోతే అన్నీ చాలా చాలా పెద్ద సైజు ఉన్నాయి. ఇది చూడండి, నాకు ఇదైతే భలే నచ్చింది. కాకపోతే మేము ముగ్గురంలో ఎవరు అంత పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ అయితే పెట్టుకోము, జస్ట్ అన్ని ఒకసారి చూసామండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది ఆ స్టోర్లో, ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. ఇంక ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాము ఇంకా టైమ్ స్క్వేర్లోకి. టైమ్ స్క్వేర్లో అయితే ఏం పని లేదండి, జస్ట్ అలా క్యాజువల్గా బయటకు వచ్చాం ఇవాళ అంతే, విండో షాపింగ్ అనుకోవచ్చు. ఇక్కడ టైమ్ స్క్వేర్లో చాలా వరకు అన్ని షాప్స్ క్లోతింగేనండి, కాకపోతే కిడ్స్వి లేడీస్వి జెంట్స్వి అన్నీ ఉంటాయి, అన్ని క్లోతింగే మొత్తం చాలా వరకు స్టోర్స్ అన్ని. కుక్ వేర్ ఏమన్నా ఉంటే చూద్దాం అనుకున్నాను, కానీ మాకు ఒక్క స్టోర్ కూడా కనిపించలేదు కుక్ వేర్. సో ఇంకా అన్నీ అలా చూసాము చాలాసేపు.
స్క్వేర్ లో కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయండి. ప్రైసెస్ కూడా ఇక్కడ రీజనబుల్ గానే ఉంటాయి. ఎప్పటికప్పటికి వీళ్ళ కలెక్షన్స్ అయితే చాలా ట్రెండీగా ఉంటాయి, వెంటనే మారుస్తూ ఉంటారండి. సేమ్ క్లోత్స్ అయితే మళ్ళీ అసలు మనకు కనిపించవు. సో ఎప్పటికప్పుడు వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి క్యాజువల్ వేర్స్ అయితే. ఇక్కడ చూడండి ఈ టాప్ ఎంత బాగుందో. ఇక్కడ ఏంటంటే మనం వన్ పీస్ అలా తీసుకునే దానికన్నా కొంచెం ఎక్కువగా తీసుకున్నామంటే డిస్కౌంట్ కూడా బాగా వస్తుందండి మనకి. 1 for 39 ringgit అలా పెట్టారంటే 2 for 55 అలా పెట్టేస్తారండి కొన్నిసార్లు. సో అప్పుడు మనకి చాలా మనీ సేవ్ అవుతాయి. ఇది వచ్చేసి ఇంకో జ్యువెలరీ స్టోర్ అండి. దీని నేమ్ ఏమో పాండా ఐస్ అనమాట. సో ఇక్కడ జ్యువెలరీ కూడా చాలా అప్డేటెడ్ వ్యూ ఉంటాయి, చాలా బాగుంటాయి ఫ్యాషన్ జ్యువెలరీ అయితే. ఇక్కడ మనం డ్రెస్సెస్కి తగ్గట్టు మ్యాచ్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చామంటే. ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుంటాయండి, చూస్తున్నారు కదా. ఇవి వచ్చేసి అంతా వైట్ స్టోన్స్లు అనమాట. ఇంకా ఇవన్నీ ఏమో బ్యూటిఫుల్ నెక్ పీసెస్, గోల్డ్ కలర్ ఉంటాయి, సిల్వర్ ఉన్నాయి, అలానే రోజ్ గోల్డ్ ఉన్నాయి, ఇంకా బ్లాక్ మెటల్. సో అలా వెరైటీస్ అనమాట ఇవన్నీ వీటిల్లో. చూడండి ఎంత బాగున్నాయి కదా ఒక్కొక్క నెక్ పీస్ అయితే. అలాగే మిక్స్ అండ్ మ్యాచ్ కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇవన్నీ ఏమో బ్రేసెస్ అండి. సేమ్ వీటిల్లో కూడా రోజ్ గోల్డ్ ఉంది, గోల్డ్ ఉంది, అలాగే సిల్వర్ మెటల్ కూడా ఉందండి. ఆ తర్వాత ఏమో ఇలా చైన్ మోడల్లో బ్రేసెస్ చూసాము. స్టోర్ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుందండి. ఇక్కడేమో వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్, అలాగే ఇంకా ఫ్యాషన్ జ్యువెలరీ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా బ్యాక్ ప్యాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ స్టోర్ అయితే చాలా పెద్దదండి, పాండా ఐస్ అన్నమాట. ఆ తర్వాత ఏమో ఇవి వచ్చేసి కస్టమైజ్డ్ కేక్స్ అండి, బాగున్నాయి కదా క్యూట్గా. ఐస్ క్రీమ్ కేక్స్ యాక్చువల్లీ. ఆ తర్వాత ఇది వచ్చేసి లైక్సో అండి. ఈ షాప్లో ఆఫర్ పెట్టున్నారు బై వన్ ఫ్రీ వన్ అని. కాకపోతే అన్ని రెగ్యులర్ టాయ్స్ లాగే అనిపించాయి, ఏం వెరైటీగా కనిపించలేదు. ఇంకా వీళ్ళకి ఇది కనిపించేసింది కదా ప్లేడో అండి, ఆశుకి ఫేవరెట్ ఇది. కాకపోతే ఇళ్ళంతా పూసేస్తాడు అని చెప్పి మేమంతా ఎంకరేజ్ చేయము అది ఇంట్లో ఆడుకోవడానికి. సో ఇంకా ఆశు అను భవి ఇద్దరు మొదలెట్టారు అక్కడ ప్లేడో ఆడడానికి. భవి ఏమో పాపం చూసి ఐస్ క్రీమ్ అనుకుంటుంది పింక్ కలర్ ఉండేసరికి. ఇంకా తర్వాత ఇది ఒక ఎలక్ట్రానిక్ స్టోర్ అండి. ఇక్కడ చూసారు కదా ఈ చిన్న బాల్స్ ఏమో ఒక్కొక్కటి 6M5, అది ఆ ప్యాకెట్ తీసేసుకున్నామంటే 20 ringgit ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అనమాట, మైక్స్ ఉన్నాయి, అలాగే హెడ్ ఫోన్స్ అని, ఇయర్ ఫోన్స్ అని, ఇంకా అలా అన్నీ ఉన్నాయండి. ఇంకా మనకి ఇలా టబ్స్, స్విమ్మింగ్కి కావాల్సిన ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయి అనమాట కిడ్స్కి. ఆ తర్వాత ఇవన్నీ చిన్న షో పీసెస్ అండి. కాకపోతే ఏది కొన్నా బై వన్ ఫ్రీ వన్ ఉంది ఈ స్టోర్లో. కుషన్స్ అని, హ్యాండ్ బ్యాగ్స్ అని, అలాగే మనకి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అలా చాలా ఉన్నాయి. ఇవి చూసాము రూమ్ డెకరేషన్ చేసుకునేటివి, కాకపోతే చాలా చిన్న సైజు ఉన్నాయి. వాల్స్కి ఇంకొంచెం పెద్దవి ఉంటే బాగుంది అనిపించింది మనకి. ఇక్కడ చూస్తున్నారు కదండి కలర్ఫుల్ చెప్పల్స్, ఇవి ఏం తీసుకున్నా 10 ringgit అనమాట ఆ చెప్పల్స్ వరకు అయితే డైలీ వేర్వి. ఇంకా ఇవన్నీ షూస్ అండి, చూస్తున్నారు కదా ఈ షాప్లో కూడా చాలా తక్కువగా ఉన్నాయి ప్రైసెస్ అయితే.
ఆ తర్వాత ఏమో మేము ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఆ ఫ్లోర్లో కూడా చాలా వరకు క్లోతింగ్ ఏనండి, క్లోతింగ్ షాప్స్ ఏను చాలా అన్నీ. తర్వాత ఏమో ఇంకా మేము డోనట్స్ తినాలనుకున్నామండి. సో డోనట్స్ ఏ ఫ్లోర్ లో ఉన్నాయో ఇక్కడ ఇలా సర్వ్ చేసుకుంటున్నాము. చూడండి, వేణి అసలు చూడనివ్వట్లేదు, ఆశ్రయం మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా డోనట్స్ వచ్చేసి లోయర్ గ్రౌండ్ లో ఉన్నాయన్నమాట. ఇంకా మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నామండి. తర్వాత ఇదంతా వచ్చేసి మగ్ ప్రింటింగ్, అలాగే కుషన్స్ మీద, టీషర్ట్స్ మీద ఇలా వీళ్ళు ప్రింట్ చేసి ఇస్తున్నారండి. ఇక్కడ చూసారా మీరు, కింద ప్రభాస్ది కూడా ఉంది. సో నేను అందుకే ఇది షూట్ చేశాను, ప్రభాస్ ఫోటో కూడా ఉందని. ఇది వచ్చేసి గేమ్స్ జోన్ అండి. ఆశువను భవి ఇంక ఇక్కడ కాసేపు గేమ్స్ ఆడుకున్నారు. ఇంకా వీళ్ళు మాల్కి వస్తే అసలు వదలరు కదా గేమ్స్ ఆడకుండా. ఇంకా దాని పక్కనే ఇంకొక షాప్ ఉంది. ఇంకా మేము అక్కడ క్లోత్స్ చూస్తున్నాము. ఈ మాల్స్లో ఒకే ఒక డిసడ్వాంటేజ్ అండి, క్లోతింగ్ అయితే అంతా బాగానే ఉంటుంది కానీ కాకపోతే ట్రయల్ అనేది ఉండదు ఇక్కడ. సో అదొక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అన్నమాట, ట్రయల్ లేదు కాబట్టి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడేమో గార్డియన్ అను వాట్సన్స్, ఆ రెండు స్టోర్స్ ఉన్నాయండి. గార్డియన్లో అయితే చాలా బాగుంటుంది మేకప్ కలెక్షన్. మేము ఇక్కడ ఒక రెండు లిప్స్టిక్స్ అను అలాగే నెయిల్ పాలిషెస్ తీసుకున్నాము. గార్డియన్ స్టోర్ అనమాట ఇది, బాగుంటాయండి ఇక్కడ కూడా. ఆ తర్వాత ఏమో ఇది చూడండి, మనం ఇలా నడుస్తూ ఉంటే అక్కడ అది ఇలా కదులుతూ ఉంటుంది అనమాట, బాగుందని చెప్పి షూట్ చేశాము. చూడండి ఇక్కడేమో ఆశు ఎగురుతున్నాడు వాటి మీద. ఆ తర్వాత ఇవి చూడండి, ఈ స్టెప్స్, వీటిని మనం జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది కదా అవి పియానో లాగున్నాయని. అవునండి, వాటి మీద మనం నడుస్తున్నామంటే జస్ట్ పియానో మోగినట్టు సౌండ్ వస్తుంది. ఇది కూడా బాగుంది కదా అని చెప్పి షూట్ చేశాము. ఇప్పుడు చూడండి నేను అక్కడ వాక్ చేస్తున్నాను, సేమ్ పియానో మోగినట్లే సౌండ్ వచ్చింది. ఆ తర్వాత మేము క్రిస్పీ క్రీమ్ డోనట్స్ స్టోర్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ డోనట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మేమేమో చాక్లెట్ లవర్స్ అండి, నేను వేణేము, స్వాతి వచ్చేసి చీజ్ అనమాట. ఇంకా మేమందరం ఏమో చాక్లెట్స్ తీసేసుకున్నాము, చాక్లెట్ డోనట్. ఆశకు కూడా బాగా నచ్చేసిందంట. సో ఇప్పుడు మేము ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము డోనట్స్ని. తర్వాత ఏమో ఇక్కడ ఒక కాంటెస్ట్ లాగా పెట్టారండి. మనం ఈ మాల్లో 300 రింగటిక్ అనుకుంటే అక్కడ చూస్తున్నారు కదా గోల్డ్ బార్స్ కనిపిస్తున్నాయి. సో మనం వెళ్ళి అక్కడ గోల్డ్ బార్ తీసుకునే ఛాన్స్ అనమాట, ట్రై చేయొచ్చు. అతను ట్రై చేశాడు కానీ అతను వాళ్ళు కూడా అవ్వలేదు, గోల్డ్ బార్స్ పెట్టున్నారు అక్కడైతే. ఆ తర్వాత ఏమో మేము గార్డియన్లు కొన్ని కాస్మెటిక్స్ తీసుకున్నామండి. ఇంక ఇప్పుడు మేము ఇంకా చూస్తున్నారు కదా మేము రిటర్న్ అయిపోతున్నాము. నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, అప్పుడు నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.